హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింహాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే మన కొత్త అప్డేట్స్ మీకు ఆటోమేటిక్గా వస్తాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్, మీరు చూస్తున్నారు విలేజ్ ట్రిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు కోటక్ మహీంద్ర బ్యాంక్ అకౌంట్ మొబైల్లోనే ఎలా ఓపెన్ చేసుకోండి వీడియోలో చూపిస్తా. ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ కోటక్ మహీంద్ర బ్యాంక్ అకౌంట్ మీ మొబైల్ ఓపెన్ చేసుకోవాలంటే మీకు ఫస్ట్ ఆధార్ కార్డు కావాలి, పాన్ కార్డు కావాలి, ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ కావాలి. ఆ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయితే ఆ రిజిస్టర్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునే ప్రాసెస్లో ఎంటర్ చేయాలి. సో మీకు ఫస్ట్ రెండు కావాలి. ఈ రెండు కావాలంటే మీకు ఫస్ట్ మీ ఆధార్ కార్డుకు ఈకేవైసీ లేకపోతే మీరు దగ్గరనే ఉన్న ఈ ఆధార్ సెంటర్లోకి పోయి అప్లై చేయండి. చేస్తే 15 డేస్లో యాక్టివేట్ అవుతుంది. జస్ట్ 20 రూపీస్ ఏమో 30 రూపీస్ ఏమో తీసుకుంటాడు. మళ్ళీ మీకు ఫ్రెండ్స్, పాన్ కార్డ్ లేని వాళ్ళకు ఇప్పుడు బెస్ట్ ఆఫర్ ఫ్రెండ్. ఈ జూలై 31 వరకు మనకు పాన్ కార్డ్ లేని వాళ్ళకు గవర్నమెంట్ ఇండివిజువల్గా ఓపెన్ చేసుకోవాలని ఫ్రీగా సదుపాయం కల్పించింది ఫ్రెండ్స్. మీరు ఈ ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి పాన్ కార్డు మొబైల్లోనే ఎలా ఓపెన్ చేసుకున్నా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మీకు ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏ మనీ అవసరం లేదు వితౌట్. మొబైల్లోనే 24 అవర్స్లో మీకు పాన్ కార్డు ఒక నెంబర్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు కోటక్ మహీంద్ర బ్యాంక్ ఓపెన్ చేసుకునే విధానం, ఫస్ట్ మీరు ప్లేస్టోర్లోకి వచ్చి కోటక్ అని సెర్చ్ చేస్తే మీకు ఇలా కోటక్ 811 మొబైల్ బ్యాంకింగ్ అని వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశా. అప్పుడు మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చాక గెట్ స్టార్ట్ నౌ మీద ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. గెట్ స్టార్ట్ నౌ మీద ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఫ్రెండ్స్ ఓపెన్ చేశాక ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇప్పుడు మీరు గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేశాక మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోండి. ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకొని నేను ఎంటర్ చేస్తున్నా, చూడండి. ఇలా మీ ఫుల్ నేమ్ ప్లస్ డౌన్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేశాక మీకు మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీకి మనం ఇక్కడ తీసుకొచ్చి ఎంటర్ చేయాలి. చూడండి, ఎంటర్ చేశా. నెక్స్ట్ కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేయండి. చేశాక ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ నెంబర్కి మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతోనే మనకి ఇప్పుడు డైరెక్ట్ కేవైసీ ద్వారా మనకు థంబ్ వేస్తున్నామని అర్థం. సో నేను ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. చూడండి, ఐ అగ్రీ అండ్ దీని మీద క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేయండి. చేశాక మన ఆధార్ కార్డ్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. చూడండి, మన ఆధార్ కార్డ్ నుంచి ఓటీపీ వచ్చింది. ఎంటర్ చేశా. నెక్స్ట్ కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. చేశా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఓపెన్ చేసే మా ఫాదర్కి ఓపెన్ చేస్తున్నా. దీని మీద అన్ని డీటెయిల్స్ వచ్చేసాయి. చూడండి, ఇక్కడ మనం వచ్చేసాక ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్ అడ్రస్. తర్వాత వచ్చేసాక మీరు నెక్స్ట్ బటన్ మీద కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు అన్నీ రాసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేశాను. నేను అన్ని కరీంనగర్ ఎంటర్ చేశాను. ఎందుకంటే మనకు మన లోకల్లో కోటక్ మహీంద్ర బ్యాంక్ లేదు కాబట్టి మనకు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వరు. సో మీరు దగ్గరలో ఉన్న మీరు సిటీ ఎంచుకోండి. అంటే డిస్ట్రిక్ట్స్ ఎంచుకుంటేనే డిస్ట్రిక్ట్లో కోటక్ మహీంద్ర బ్యాంక్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి మనకు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పిన్ కోడ్ ఎంటర్ చేసా, అన్ని ఎంటర్ చేసా. హౌస్ నెంబర్ కరీంనగర్ ఎంటర్ చేసా, లొకాలిటీ కరీంనగర్ ఎంటర్ చేసా, ల్యాండ్ మార్క్ కరీంనగర్ ఎంటర్ చేసా. ఈ 3 స్టెప్స్ నేను కరీంనగర్ ఎంటర్ చేసా. తర్వాత నెక్స్ట్ బటన్ మీద కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేయండి. మళ్ళీ తర్వాత కన్ఫర్మేషన్ మీద కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. చేశాక మీకు ఇలా వస్తుంది. వచ్చాక మళ్ళీ కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేయండి. చేశాక మీకు ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. పాన్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మనకు అకౌంట్ ఓపెన్ అవుతుంది. నేను పాన్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, నేను పాన్ నెంబర్ కూడా ఎంటర్ చేశా. పాన్ నెంబర్ ఎంటర్ చేసా, కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేశా. దాని తర్వాత మనకి ఇక్కడ నో మీద ప్రెస్ చేయండి. క్రెడిట్ కార్డ్ అవసరం లే, మనకు పాన్ నెంబర్ ఓకే అయిపోయింది. రైట్ క్లిక్ కూడా పడ్డది. సో మన కింద ఈ FATCA డిక్లరేషన్ మీద కూడా ఓకే చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేయండి, ఓకే అయిపోతుంది. ఆక్యుపేషన్ మనకి ఇక్కడ వచ్చి శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, ప్రొఫెషనలా, హోమ్ మేకరా, రెంటరా, స్టూడెంటా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ప్రెస్ చేస్తున్నా. కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేయండి, ఓకే అయిపోయింది. యాన్యువల్ ఇన్కమ్ మనం లెస్ దాన్ 2 లాక్స్ మీద ఇంతే ఉంది. సో మనం లెస్ దాన్ 2 లాక్స్ మీద ఓకే ఎంచుకోండి. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేయండి. చేశాక ఇక్కడ
మనకి ఇక్కడ స్టేటస్ వస్తుంది, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెట్టుకోండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. సో మీ మ్యారీడ్ మీద ప్రెస్ చేస్తున్నా. సో ఇక్కడ ప్రెస్ చేశాక ఇక్కడ మీ మదర్ ఫుల్ మిడిల్ నేమ్ ఎంచుకోండి. మీ డీటెయిల్స్ ఎంచుకున్నాక చూడండి, మదర్ నేమ్ కాడ మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి, ఫాదర్ నేమ్ కదా ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, మీరు ఈమెయిల్ ఐడి అయితే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోండి. ఇక్కడ కింద యాడ్ ఏ నామినల్ చెప్తే తర్వాత లేటర్ మీదనే ఓకే చేసుకోండి. మీ తర్వాత మీరు వీలు ఉన్నప్పుడు చేసుకోండి, కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేయండి. చేశాక డి హ్యావ్ ఏ నామినల్ మళ్ళీ వస్తుంది. సో కంటిన్యూ మీద బటన్ మీద ప్రెస్ చేయండి. ఎస్ తర్వాత కంటిన్యూ మళ్ళీ ప్రెస్ చేయండి. చేశాక ఫ్రెండ్ ఇక్కడ మనం ఎంపిన్ ఎంచుకోవాలి. ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం కన్ఫ్యూజ్ అయితే ఈ ఎంపిన్ కానీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. మీరు పెట్టుకున్న ఎంపిన్ కరెక్ట్గా సెట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఎంపిన్ ఎంటర్ చేసుకోండి. చేసుకున్న మీరు వీలుంటే ఒక పేపర్ మీద రాసుకోండి. చేశాక కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేయండి. ఈ కింద మీరు ఐ లైక్ టు యూస్ అని వచ్చింది కదా, సేమ్ దాని మీద కూడా సేమ్ ఎంపిన్ ఎంచుకోండి. మీరు వీలుంటే యువర్ ఎంపిన్ ఇస్ నాట్ సెక్యూరిటీ యాజ్ యూ సెలెక్టెడ్ కంటిన్యూ నెంబర్ 1, 2, 3, 4, 5. సో ఇలా మీరు ఎంచుకుంటే ఓకే కదట, నేను అన్నీ నేనే సెట్ చేసుకున్నా. సో నా ఎంపిన్ వేరే క్రియేట్ చేసుకుంటా. ఈ కింద ఐ డోంట్ లైక్ టు యూస్ ద సేమ్ పిన్ ఫర్ మై వర్చువల్ డెబిట్ కార్డ్ అంటే మీరు సేమ్ ఎంపిన్ మీరు డెబిట్ కార్డు మన సీవీ ఎంటర్ చేసేటప్పుడు వస్తుంది, అదే కావాలంటే క్లిక్ ఎంచుకోండి, లేకపోతే అలా ఖాళీగా ఉంచండి. నెక్స్ట్ కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ మీ వర్చువల్ డెబిట్ కార్డ్ పిన్ మీకు కావాలంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. సో నేను పెట్టుకుంటున్నా. వర్చువల్ డెబిట్ కార్డ్కి ఎంపిన్ సెట్ చేసుకున్నాక 6 డిజిట్స్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేయండి. చేశాక మీకు ఇక్కడ మళ్ళీ మీ ఆధార్ నెంబర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మీకు కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ కంటిన్యూ బటన్ ప్రెస్ చేశాక మీకు ఇలా వస్తుంది, కంగ్రాచులేషన్స్ యువర్ అకౌంట్ వాస్ ఓపెన్ అంటే నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయింది. చూడండి మనకు మొత్తం ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా వచ్చేటప్పుడు. మీకు ఇక్కడ గుర్తుపెట్టుకున్నారా, మన ఎంపిన్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, మనకి ఇక్కడ వర్చువల్ డెబిట్ కార్డ్ ఓపెన్ చేయడానికి సీవీ ఎంటర్ చేయడానికి వేరే ఎంచుకున్నాం. ఫ్రెండ్స్ ఈ అకౌంట్ ఓపెన్ కావాలంటే మీరు ఇలా 1000 రూపీస్ వేయాలి. 1000 రూపీస్ వేసి మళ్ళీ వెంటనే తీసుకోవచ్చు. సో మీరు 1000 రూపీస్ ఫస్ట్ వేయండి, వేసాక మీరు వెంటనే ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ 1000 రూపీస్ ఎలా ఓపెన్ చేయను ఆ స్టెప్ కూడా చూపిస్తా. మనం సీవీ మీద క్లిక్ చేద్దాం. సీవీ మీద క్లిక్ చేస్తే వస్తుంది. సీవీని క్లిక్ చేసాం, సీవీ కూడా వచ్చింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ కింద కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేయండి. చేశాక మనకి ఇక్కడ 1000 రూపీస్ మనకి ఇలా ఫస్ట్ యాడ్ చేయాలి. మనీ యాడ్ చేస్తేనే మనకు యాడ్ అవుతాయి. నేను ఇంకా 1000 రూపీస్ మనకు నేను త్రూ యూపీఐ ద్వారా యాడ్ చేస్తున్నా. యాడ్ మనీ సెక్షన్లోకి వెళ్తున్నా, త్రూ యూపీఐ ద్వారా యాడ్ చేస్తున్నా. ఇక్కడ అమౌంట్ నేను 1000 రూపీస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. 1000 రూపీస్ యాడ్ మనీ సెలెక్ట్ చేసుకుంటున్నా త్రూ ఫోన్పే ద్వారా. ఫ్రెండ్స్ ఫోన్పే ద్వారా యాడ్ చేస్తున్నా. చూడండి నాకు రీడైరెక్ట్ ఇక్కడికి వచ్చింది. చూడండి వచ్చాక నేను 1000 రూపీస్ ఎంటర్ చేస్తున్నా. చూడండి 1000 రూపీస్ ట్రాన్సాక్షన్ ఫ్రెండ్స్, 1000 రూపీస్ నేను సెండ్ చేశా. ఓకే 1000 రూపీస్ నాకు ఇంట్లోకి వచ్చేసినాయి. సో నా కోటక్ మహీంద్ర బ్యాంక్ 1000 రూపీస్ వచ్చేసినాయి. సో వచ్చాక వచ్చినాయి మనకు అకౌంట్ యాక్టివేట్ అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన కోటక్ మహీంద్ర బ్యాంకులకు యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ 1000 రూపీస్ అని మెసేజ్ కూడా వచ్చింది. సో ఐ డూ ఇట్ ప్రాసెస్ లేటర్. వచ్చాక మనం ఇప్పుడు ఫ్రెండ్స్ మన అకౌంట్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్, ఐఎమ్ రెడీ. సో ఇక చూడండి ఇలా మీకు కోటక్ మహీంద్ర బ్యాంక్ అకౌంట్ ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. సేమ్ స్టెప్స్ సేమ్ ప్రాసెస్ వాడండి. దీనివల్ల మీరు ఫోన్పేకు టెస్ట్కు ఇవన్నిటికీ రిఫరల్ చేసి మనీ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.